హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. మా అత్తయ్య గారు వచ్చారు కాబట్టి ఇంకా రోజు రెండు రోజులకోసారో రోజుకోసారో ఒక్కొక్క వీడియో ఉంటుంది. సో ఆవిడ ఉన్నన్నాళ్ళు చేయించేస్తూ ఉంటాను అన్నమాట కొత్త కొత్తవి. ఈరోజు చేయబోయే వంటకం ఇవన్నీ మా ఇంట్లో వచ్చినవేను. చింత చిగురు, తర్వాత గోంగూర, పచ్చిమిరపకాయలు. అదే అత్తయ్య గారు అనడం చింత చిగురు పచ్చడి చేయొచ్చు, గోంగూర పచ్చడి అఫ్కోర్స్ ఎలాగో మనం చేస్తూ ఉంటాము. చింత చిగురు పచ్చడి డిఫరెంట్, కానీ ఈ గోంగూర కొంచెం ఉంది కాబట్టి రెండు కలిపి ఈరోజు అత్తయ్య గారు పచ్చడి చేస్తున్నారన్నమాట. రెండు ఇంట్లో వేను, అందుకని అది స్పెషల్ ఈ పచ్చిమిరపకాయలును. సో దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే, ఎండుమిరపకాయలు ఒక 7 తీసుకున్నాము, ఆవాలు ఒక 2 స్పూన్లు, మెంతులేమో ఒక 1/2 స్పూన్ అన్నమాట, 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. ఇది ఇంగుట డిఫరెంట్గా ఇంగు చాలి మాత్రం వేస్తే చాలని అంటున్నారు అత్తయ్య గారు. చాలా మంచి ఇంగు అన్నమాట, అంటే దీనిలో ఏమీ వీటు మైదా ఏమీ కలపకుండా ఇదన్నమాట. అండ్ కొంచెం చింతపండు రుచి కోసమని నూనె, ఉప్పు, పసుపు ఇవన్నీ యాజ్ యూజువల్. అండి ఏంటి ఇవాళ మన ఇంట్లో ఏంటది, ఏం పచ్చడి ఇది? చింత చిగురు పచ్చడి, మరి కొంచెమే ఉంది కదా మనకి అవుతుందని, ఎంత అవుదని, గోంగూర కూడా మందే కదా అని కలిపి వెళ్తాం. ఓకే, విడిగా చింత చిగురు చేసుకోవచ్చు. ఓకే, బాగుంటుంది. ఓకే, అంటే గోంగూర పచ్చడి లాగే? అలాగే. గుడ్, చింత చిగురు చాలా మంచిది వంటికి కదా, అందుకోసం ఏదో విధంగా లోపలికి వెళ్ళాలి. అది హితవుగా ఉంటే మరి కాస్త బాగుంటుందని. అంటే చింత చిగురు దేనికి దేనికి మంచిది అంటారు? మోకాళ్ళ నొప్పులు, నరాలకి, దానికి, అన్నిటికి చాలా మంచిది. ఆర్థోపెడిక్స్ ఒకసారి ఉపన్యాసం ఇస్తో అదేంటి అంటే ఆర్థోపెడిక్ డాక్టర్, చింత చిగురు, జున్ను, అదేంటి ములగాకు తిన్న వాళ్ళకి అన్ని కేడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అసలంటూ ఉండవు, చాలా మంచిది, మూడు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పాడు. ఓ, మీరు ఇంతకు మునుపు ములగాకు గురించి చెప్పినప్పుడు చెప్పారు, అందులో చింత చిగురు చెప్పలేదు. సో ఇప్పుడు మనం చెప్పారా, అంటే జున్ను చెప్పారు, అచ్చా మూడు కలిపి అనమాట. ఓకే ఓకే, అయితే బాగానే ఉంది. మన ఇంట్లో చింత చిగురు వస్తుంది కాబట్టి వాడుకోవచ్చు. చాలా గొప్ప విషయం. సో ఫస్ట్ ఏంటి, మీరు ఆవాలు మెంతులు వేయిస్తున్నారా? ఓకే, ఓకే, కానీ ఇది వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఆవాలు వేసేసారు, పోపు ఎక్కువ వాడతాం కానీ బాగుంటుంది. మంచిది కూడా వంటికి, అది తెలీదు బాబా అంత పోపులా అంటారు, కానీ ఆవాలు మెంతులు పనిచేసినంత ఏమీ చెయ్యవు తెలుసా. పూర్వం వాళ్ళు పెట్టింది ఊరికే పెట్టారు వాళ్ళు, చాలా మంచి మంచి విషయాలు మనకి ఈ భోజనంలోనే వచ్చేలాగా. ఓకే, వేరే మందులు కృషాపు వెళ్ళకుండాను అంత ఆలోచన చేశారు. దాని ఇది తెలుసుకోక మన వాళ్ళు అంతంత పోపులేదో మానేస్తారు. బాగుంది, మంచి వాసన వస్తుంది. సో ఇదన్నమాట పోపు. అత్తయ్య గారు స్టవ్ కట్టేశారు. సో నెక్స్ట్ ఏంటి అత్తయ్య గారు, మీరు చేయబోయేది తీసేసి అవి వేయించేస్తారా? అయిపోయింది అయితే పచ్చడి. ఓకే, ఈ మాట నిన్నట్లాగా రోట్లోనే నూరుదామంటారా? ఓకే, ఈ మిరపకాయలు కష్టమే చిన్న రోట్లోకి. అదే అవి కలిపేస్తే అయిపోతుంది. ఓకే, మనం మరి చట్నీలా చేయం కదా, చేత మనకి రోలే బాగుంటుంది. కరెక్ట్, అంటే ఆకు నూరడానికి రోల్ అన్నమాట. అన్నీ కలిపి అదేలేండి. మళ్ళీ నూనె వేశారు 3 స్పూన్లు. ఓకే, కొంచెం ఆకుకూర అంటే వేగాలి కదా, నూనె పడుతుంది, పడితేనే బాగుంటుంది. ఈ చెట్టు పప్పు ఇక్కడ వాళ్ళు అయితే ఏదో చేసుకుంటా అనుకో, అంటే కాదు చిన్న పప్పు ఇంకా ఇది కూడా పచ్చడి అంతేనా? ఓకే, ఓ మీకు అది కూడా తెలుసా అయితే? బాగానే ఉంది. నవల్స్లో ఓకే, వేగిపోయింది ఇది, కట్టేశారన్నమాట అత్తయ్య గారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ పోపు ఉంది కదా, దీన్ని గ్రైండ్ చేసేస్తాము. ఒక్క ఆకుకే ఈ చిన్న రోల్ తీసుకున్నాం అనమాట. మిక్సీలో ఫస్ట్ ఎండుమిరపకాయలు అది వేయించింది తీసారు, అది గ్రైండ్ చేసేసి తర్వాత ఆవాలు అవి మెంతులు అన్నీ కూడా ఒక్కసారి తిప్పేసి ఆ రోట్లో అవి దంచుతాం అనమాట. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇలా గ్రైండ్ అయింది, అత్తయ్య గారు ఇంకొకసారి తిప్పమంటున్నారు. కొంచెం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి కొంచెం మెత్తగా అనమాట. ఇలా కొంచెం గ్రైండ్ అయింది, ఇప్పుడు దీనిలో ఆవాలు ఇది వేసేస్తాము.
చింతపండు వేసేస్తున్నారా ఇది కూడా వేసేసి ఓకే అంటే మనకి ఈ రోలు పెద్దగా లేదు కదా ఇది కింద మీద పడిపోతుంది ఓకే అని ఏదో అల్లం పచ్చిమిరపకాయకి అది అవసరార్థం పెట్టుకున్నాం జస్ట్ రెండు సార్లు తిప్పారు అంతే అయిపోయిందా ఓకే బాగుంది చూడడానికి వేసేస్తున్నారు ఆవాలు కూడా మీరు అంత గ్రైండ్ చేయలేదే కనబడుతుంది ఓకే అదే మామూలుగా కూడా నేను అలాగే చేస్తాను మరి పూర్తిగా నలిగిపోతే అదో రకం చేదులాగా అలా ఉంటుంది మరి పూర్తిగా నలగకూడదు ఓకే మరి ఇది పంటలో తగలదంటారా తగిలినా బాగానే ఉంటుందా తగిలిన బాగానే ఉంటుందని సో ఉప్పు కూడా వేయిస్తారు ఇంకా అయిపోయింది పచ్చడి అయితే దంచేయడం ఇవన్నీ కలిపి రోట్లో ఫస్ట్ ఇది వేసేస్తున్నాము ఇందులో ఒక్కసారి దంపేయడమైన ఇది ముక్కల్లో కలిపేద్దాం కొంచెం ఎక్కువైంది కదా చిన్న గుంట మరి అదేలేండి గుంట అంటే తూర్పు వాళ్ళు పిల్లలు అంటారు గుంట 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 అంటాను గుంటలు కొంటాను అటు శ్రీకాకుళం విజయనగరం భాష మనం గుంట అంటే దీన్ని అంటాం పిల్లడు పిల్లది ఇది జస్ట్ కడగడమా కొంచెం మరీ పిటమా లేకుండా పిటం అంటే గట్టిగా లేకుండా సో ఇదండి చింత చిగురు గోంగూర కలిపి రెండు కలిపి చేసిన పచ్చడి ఆఫ్కోర్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవ్వడానికి మేము రెండు కలిపాము మీరు విడిగా కూడా చింత జిగురుతో గోంగూర పచ్చడిలా చేసుకోవచ్చు అన్నమాట ఇవాళ మా ఇంట్లో మెను ఇదేను ఇది పచ్చడి ఈ బీరకాయలతో నువ్వు పొడి వేసి కూర అన్నమాట పప్పు ఇంకా పప్పు ఏమిటనే డిసైడ్ చేయాలి మిగతా అవన్నీ అయిపోయాయి ఓకే అండి మళ్ళీ కలుద్దాం సో ఇది ఒక విధంగా కొత్త రకమైన వంటకమేను మీరు ట్రై చేయండి రెండు కలిపి అండ్ మీ కమెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం బాయ్ ఏమిటా అని అనుకున్నాం కదా నేను అత్తయ్య గారు అనుకున్నాము సో పప్పు టమాటా పప్పు డిసైడ్ అయిపోయింది అన్నమాట ఇదండి మా ఇంట్లో ఇవాళ మెను టమాటా